రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించినందుకు వరంగల్, ఖమ్మం, నల్గొండ మరియు మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలకు, ఉద్యోగ సంఘ నాయకులకు ఆంధ్రుల ఎమ్మెల్యే చంటి క్రాంతికరణ కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి తెలంగాణ ప్రజలు, విద్యావంతులు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని, ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఇద్దరు గెలిపించినందుకు తెలంగాణ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ, అట్లాగే మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరు కూడా మరోసారి మేము టీఆర్ఎస్తోనే ఉన్నాము, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నామని చెప్పి రెండు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. వారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాం. అయితే ఈ ఎన్నికల్లో మాకోసం బాగా కృషి చేసిన ఉద్యోగ సంఘాల నాయకులకు, టీచర్ల సంఘాల నాయకులకు, అట్లాగే మా జర్నలిస్ట్ సోదరులకు, మిగతా విద్యావంతులకు, అన్ని వర్గాల్లో ఉన్న విద్యావంతులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈ సమయంలో ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తుందని చెప్పి మీ అందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాం.